జిల్లా వ్యాప్తంగా జూలై 10వ తేదీ రెండవ శనివారం వర్చువల్ విధానంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా అన్ని కేసులు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కరుణ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా స్థానిక గాంధీ రోడ్ లోని పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి జూలై 10వ తేదీ రెండవ శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న వర్చువల్ ఫిజికల్ మోడ్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి ఆదేశాను జూలై 10వ తేదీ రెండవ శనివారం వర్చువల్ ఫిజికల్ మోడ్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని తెలిపారు. జరగాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మనందరికీ తెలుసు, కరోనా కేసులు ఉద్రిక్తత కొంచెం తగ్గింది కాబట్టి ఎన్నో కేసులు మరి పరిష్కారానికి గుర్తింపబడి ఉండిపోయి అంటే రాజీ ద్వారా సమస్యని పరిష్కరించాల్సిన ఆ కేసులన్నీ కూడా మరి మన దగ్గర ఉండిపోయాయి కాబట్టి దాన్ని గుర్తించిన గౌరవ స్టేట్ అథారిటీ వాళ్ళు ఈ యొక్క మళ్ళీ జాతీయ లోక్ అదాలత్ని అంటే స్టేట్ అథారిటీ వారికి ఏంటంటే గౌరవ జాతీయ నేషనల్ లోక నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు జూలై 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల లీగల్ సర్వీస్ కమిటీలు మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ యొక్క వీరి మాధ్యమం ద్వారా అన్ని కేసులని పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతకుముందు ఏప్రిల్ 10వ తారీఖున జరగాల్సినటువంటి జాతీయ లోక్ అదాలత్లో ఇంచుమించు 2000 పైచిలు కేసులను మేము గుర్తించి రాజీ మార్గం ద్వారా వాటిని పరిష్కారం చేద్దాం అనుకున్నాం. అయినప్పటికీ అప్పటి పరిస్థితుల్లో దాన్ని నిర్వహించలేము కాబట్టి నిర్వహించలేకపోయినందుకు ఇప్పుడు జూలై 10వ తారీఖున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఇంకా మరిన్ని కేసులు అంటే ఇంచుమించు 2500 నుంచి 3000 కేసుల వరకు పరిష్కారానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఎలా చేయాలి అంటే ఈ లోక ప్రక్రియలో ప్రజలు గుమ్మగూడడం అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు కరోనా ఉధృతి కరోనా వ్యాప్తికి కారణభూతం అవ్వచ్చేమో అని చెప్పి దానికి ఒక ప్రక్రియ ఇచ్చారు. ఏమనంటే వర్చువల్ విధానం ద్వారా అంటే వర్చువల్ విధానం అంటే వీడియో కాన్ఫరెన్సింగ్లో పార్టీలు కనిపించి తమ యొక్క కేసుల్ని రాజీ చేసుకున్నామని చెప్తే చాలు, అదొక ప్రక్రియ. ఇంకోటి హైబ్రిడ్ విధానం అంటే ప్రత్యక్షంగా కొంతమంది వ్యక్తులు రావచ్చు, పరోక్షంగా వర్చువల్ విధానంలో కొంతమంది వ్యక్తులు రావచ్చు ఒకే కేసులో. ఆ విధానం కూడా మనం ఫాలో అవ్వచ్చు. మరి ఇంకా తప్పదు ఫిజికల్గా వద్దాము అనుకోవడం కన్నా వర్చువల్ విధానంలోనే ప్రజలందరూ కూడా పరోక్షంగా మరి హాజరై తమ తమ కేసుల్ని భారీ ఎత్తున మరి పరిష్కారం చేసుకుంటే కరోనా వ్యాప్తిని కూడా మనం తగ్గించవచ్చు. ఎక్కడైతే ఆ వర్చువల్ విధానంలో పార్టీలు మరి వచ్చి హాజరు కాలేని పరిస్థితులు ఉంటాయో అలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా రావాలి తప్ప లేకపోతే ప్రజలు రావాల్సిన అవసరం లేదని మీ అందరికీ విన్నాం. అంటే ప్రత్యక్షంగా హాజరు కావాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తూ అసలు ఈ యొక్క రాజీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు అంటే మానవ సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా మానవులు కూర్చున్నప్పుడు పరిష్కారం కానప్పుడు